టీచర్ కావాలని కలలు కన్నాడు. ఆ లక్ష్యం దిశగా అడుగులేశాడు. బిఎడ్ పూర్తి చేసి 3 సార్లు డిఎస్సీ రాశాడు. చివరి ప్రయత్నంలో అర్హత సాధించాడు. కానీ త్రుటుల ఉద్యోగం తప్పిపోయింది. 24 ఏళ్ల నిరీక్షణ తర్వాత అతడికి శుభవార్త అందింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంతో ఎట్టకేలకు ఇష్టమైన ఉపాధ్యాయ కొలువు దక్కింది. ఇతని పేరు అల్లక కేదారేశ్వరరావు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దసీదికి చెందిన వ్యక్తి. 57 ఏళ్ల కేదారేశ్వరరావు డిగ్రీ తర్వాత అన్నామలై యూనివర్సిటీలో బిఈడి పూర్తి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలని కలలుగన్న కేదారేశ్వరరావు 1994-1996లో డిఎస్సి పరీక్ష రాయగా ఉద్యోగం సాధించలేకపోయారు. 1998 డిఎస్సి పరీక్షలో అర్హత సాధించారు. అయితే కట్ ఆఫ్ మార్కుల జీవోల కారణంగా అప్పుడు కేదారేశ్వరరావుకు ఉద్యోగం రాలేదు. అన్నామలై యూనివర్సిటీ 92, తర్వాత ఫస్ట్ డిఎస్సి 94 రిటర్న్ టెస్ట్ సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. ధనుంజయ మేష్ గారు, మా ఊరు గేదెల ధనుంజయ మేష్ గారు, పక్క పక్కనే ఉండి ఇంటర్వ్యూ చేశాను, నాకు రాలేదు. తర్వాత 96లో కూడా రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాను, ఇంటర్వ్యూ కూడా చేశాను కలెక్టర్ గారి దగ్గర, మరి నాకు రాలేదు, పోస్టింగ్ రాలేదు. 98లో కూడా ఇంటర్వ్యూ చేశాను, రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను, నాకు పోస్టింగ్ రాలేదు. మరి ఇప్పుడు పాత విద్యార్థులని సీఎం గారు ఈ మరి ఆన్లైన్లో నా నెంబర్ కూడా పడిందని చెప్పారు. అందరూ ఊర్లోన అందరు కూడా చెప్పారు, ఎంతో సంతోషించాను. 98లో ఉన్నామంటే మేము సీఎం అయిన తర్వాత మీకు జాబ్ ఇస్తామనేసి మాట ఇచ్చారట. ఆ మాట నిలబెట్టుకున్నారు సీఎం గారు. ఇప్పుడు పోస్టింగ్ గారు పోస్టింగ్లు ఇచ్చారు. డిఎస్సిలో ఎంపికైనా ప్రభుత్వ కొలువు రాకపోవడంతో 24 ఏళ్లు నిరీక్షించారు కేదారేశ్వరరావు. జీవనోపాధి కోసం ఆటో నడిపారు, దుస్తుల దుకాణం నిర్వహించారు, హైదరాబాద్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేశారు. కానీ కాలం కలిసి రాకపోవడంతో నిరాశ అనుస్పృహలతో మానసిక ఒత్తిడికి గురయ్యారు. పెళ్లి కూడా చేసుకోలేదు, జుట్టు గడ్డం పెంచుకుని భిక్షాటన కూడా చేశారు. ఆయనతో ఉన్న అందరూ ఉద్యోగంలో సెటిల్ అవ్వడంతో నేను ఏదో చేయాలనే తపనతో ఆయన బట్టల వ్యాపారం మొదలుపెట్టారు. మార్కెట్ సెంటర్లో బట్టల వ్యాపారం బాగా జరిగేది, జరగడం వల్ల ఆయన కూడా బాగా ఉండేవారు. కొద్ది రోజుల తర్వాత ఆ వ్యాపారంలో కొంచెం లాస్ అవ్వడం, లాస్ బాగా అవ్వడం, దానివల్ల ఆయన కొంచెం డిస్టర్బ్ అయ్యారు. ఆ వ్యాపారం దూరం చేసుకుంటూ తర్వాత ఏదో పనిచేసుకోవాలని అక్కడ హైదరాబాద్ ఒకటి తిరిగి కొన్ని కంపెనీలు పనిచేయడానికి ప్రయత్నించారు. ప్రయత్నించి కూడా అక్కడ కూడా సెటిల్మెంట్ సరి కాక మళ్ళీ వచ్చారు. అంటే తన చదువుకు తగిన తాలూకా ఉద్యోగం రాలేదనే ఒక మనోవేదన ఆయనకి ఎక్కువ ఉండడం వల్ల ఆయన అక్కడ సెటిల్ అయిపోయారు అనమాట. దానివల్ల చాలా బాధతో ఏ ఒక్క పని చేసినా సంతృప్తిగా చేయలేకపోయారు అనమాట. న్యాయపరమైన చిక్కుముళ్ళు వీడిపోవడంతో పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరుస్తూ 1998 డిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో సుమారు 275 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కలిగింది. జాబితాలో కేదారేశ్వరరావు కూడా ఉన్నట్టు పెద్దసీది గ్రామస్తులు తెలిపారు. 24 ఏళ్ల తర్వాత కేదారేశ్వరరావుకు ప్రభుత్వ కొలువు రావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఇల్లాళ్ళు, మురికి బట్టలు, మాసిన జుట్టు, గుబురు గడ్డంతో ఉన్న కేదారేశ్వరరావుకు క్రాఫ్ట్ చేయించారు, కొత్త బట్టలు పెట్టి కేక్ కట్ చేయించారు. 1998 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కేదారేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.